ఉమ్మడి కరీంనగర్ జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప జనాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వర్షం కారణంగా చిరు వ్యాపారుల స్థితి దయనీయంగా మారింది. ఒకవైపు వర్షం ఆగక మరోవైపు కనీస అవసరాలకు బయటకు వెళ్ళలేక అనేక మంది నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు రాజీవ్ రహదారిపై భారీగా వరద చేరడంతో ప్రయాణికులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. దీనిలో భాగంగా మనం ఏంటంటే ఇప్పుడు కరీంనగర్ అవుట్స్కర్ట్స్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం పెద్దపల్లి వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్దపల్లి వచ్చేసి 33 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ వరకు అయితే రోడ్డు ప్రశాంతంగా ఉంది. చాలా మంది జనాలు అయితే ఈ వర్షాల వల్ల ఇక్కడ పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 రోజులుగా కురుస్తున్న భారీ అతి భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా మొత్తం ముసురు పట్టేసింది. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి. కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రాజీవ్ రహదారి మొత్తం ప్రమాద ఘంటికలు సూచిస్తుంది. కరీంనగర్కు కోతవేటు దూరంలో ముగ్ధూంపూర్లో వరద నీరు భారీగా రోడ్లపైకి రావడంతో ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్కు రెడ్ జోన్ ప్రకటించడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. ముగ్ధూంపూర్ దాటిన తరువాత దుబ్బపల్లి దగ్గర మరో ప్రమాద ఘంటిగా హెచ్చరిస్తోంది. ఇక్కడ కూడా వరద నీరు భారీగా రోడ్లపైకి రావడంతో ప్రయాణికులు తిప్పలపడుతున్నారు. ఇక సుల్తానాబాద్లో అధికారులు ముందస్తు సమాచారం లేకుండా బ్రాహ్మణ చెరువుకి గండి కొట్టడంతో లోతట్టు ఇళ్లలోకి నీరు చేరాయి. చాలా వరకు ఆస్తి నష్టం సంభవించింది. ఇళ్ల చుట్టూ నీరు చుట్టుముట్టడంతో సహాయక చర్యల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వరద నీటిలో విషకీటకాలు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. ముందస్తు సమాచారం ఇలాంటిది మాకు లేదండి. ఇక అనుకోకుండా ఈ గండి పెట్టారట, ఆ వాటర్ అంతా మా ఆఫీసులకు ఇళ్లకు వచ్చేసింది. మొత్తం జలమయం అయిపోయినాయండి. ఈ వరదలు చేపట్టి వర్షాలు చేపట్టి బాగా అతలాకతలం అయిపోయిందండి. జనజీవనం స్తంభించింది. ఒకటి మా ఆఫీస్ బాగా నష్టపోయినామండి మేము. వరదలు ఇట్లా లోపలికి వచ్చి సామాను అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. పక్కపొడి కిరాణా షాపులు అవన్నీ మొత్తం నీళ్ళల్లో మునిగిపోయినాయండి. అది మా పరిస్థితి అండి. ప్రభుత్వం కూడా మమ్మల్ని కొద్దిగా సహకరించాలని ప్రార్థన. ఎమ్మెల్యే సాబు గారు వచ్చారు, వాళ్ళందరూ వచ్చి చూసిపోయారు. సిఏ గారు కూడా వచ్చారు, చూసిపోయారు. వాళ్ళ కొద్దిగా వాటర్ కూడా ఫ్లోయింగ్ పోవడానికి మార్గం స్లో చేశారు. వాళ్ళు వచ్చిపోయింది. వాళ్ళ మాది ఆటో స్టోర్, అలా జలమయం ఉన్నది. సామాన్ అంతా డ్యామేజ్ అయింది. ఇదేమి చెప్పలు, సెటర్ తీస్తే వెళ్తే వెళ్తాడు అది. అంత ఐరన్ షాప్ కదా ఆటో స్టోర్. ఇక ఏం గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేయాలి. ఎందుకంటే షాప్ చూసి వాళ్ళు ఏమన్నా చేయాలి. సుల్తానాబాద్ మీదుగా రాజీవ్ రహదారిలో 15 కిలోమీటర్లకు దగ్గరలోని రంగంపల్లిలో వరద ప్రవాహం మరింత తీవ్రం కావడంతో పోలీసులు వన్ వే చేసి దారి మళ్లిస్తున్నారు. గత 3 రోజులుగా పోలీస్ సిబ్బంది 24 గంటలు అక్కడే ఉండి భద్రత పటిష్టం చేశారు. ఈ పెద్దపల్లి పైన చెరువు కొంచెం పొంగడం వల్ల రాజీవ్ రహదారి మీద నీళ్లు పారుతున్నమాట వాస్తవం. ఒకవైపు నుంచి వెళ్ళి మేము ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నాము. అదేవిధంగా 3-వీలర్ను 2-వీలర్లను మాత్రము పెద్దపల్లి కమాన్ మీద నుంచి వెళ్ళి నిట్టూరు నిమ్మనపల్లి నుంచి వెళ్ళి పెద్ద కలవ రూట్ డైవర్ట్ చేశాము. మిగతా అంతా ట్రాఫిక్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇటు 1 వేలో ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నాము. అంతేగాని రాజీవ్ రహదారి ఏం మూతపడలేదు. బట్ కాకపోతే ట్రాఫిక్ను కొంచెం రెగ్యులేట్ చేసుకుంటూ పంపిస్తున్నామండి. ఇది వర్షాలు తగ్గితే కానీ దీన్ని పొంగి వాగు పొంగి తగ్గితే తప్ప కానీ దీన్ని క్లియర్ చేయడం కాదు. ఇప్పటికీ 3 డేస్ అవుతుంది. 3 డేస్ నుంచి డ్యూటీ చేస్తున్నాము. వర్షాలు తగ్గితే కానీ ఇది ఒక ఉండదు. ఇప్పటికీ డివైడర్ కూడా మేము కట్ చేసి వాటర్ వెళ్ళేటంగా చేశాము. అయినా కానీ వర్షం హెవీగా ఉండడం వల్ల అది క్లియర్ కావట్లేదు. వర్షం తగ్గితే కానీ ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చివరి ప్రాంతమైన గోదావరి ఖనిలో 35 ఏళ్ల తర్వాత వరద ఉగ్రరూపం దాల్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం బ్రిడ్జి అంచులను తాకి ప్రవహిస్తోంది. ప్రాజెక్టుకు ఉన్న 54 గేట్లను అధికారులు ఎత్తి ప్రవాహాన్ని కిందకు వదులుతున్నారు. రాత్రి వరకు ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. గోదావరి అందాలు చూడటానికి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్థానికులు గోదావరి వంతెనపైకి చేరారు. సెల్ఫీలు దిగుతూ పరవశించిపోయారు. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. గోదావరి కని పట్టణ ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ రామగుణం తరఫున విజ్ఞప్తి. దయచేసి ప్రజలు ఇళ్లలో ఉండాలి, అప్రమత్తంగా ఉండండి. ఇప్పటికే ఫిల్టర్ బెడ్ దగ్గర ఒక మనిషి ఇరుక్కున్నాడు. అక్కడ డ్యూటీలో ఉన్న వ్యక్తి సింగరేణి వ్యక్తి ఫిల్టర్ బెడ్ దగ్గర ఇరుక్కున్నాడు. చుట్టూ నీళ్లు వచ్చినాయి, ప్రమాదం.
అంచులో ఉన్నది గోదావరి కని గంగానగర్ ప్రాంతం కాబట్టి దయచేసి ఎవరు ఇళ్ళకి రావద్దు రామణం పోలీస్ ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలని మనవి అచ్చి ఇక్కడ అసౌకర్యానికి గురై ఇక్కడ ప్రమాదాలకు గురై తర్వాత బాధపడాల్సిన అవసరం ఉంటాయి వాటికి దయచేసి గోదావరి బ్రిడ్జ్ వైపు రావద్దు అత్యవసరమైతే తప్ప రావద్దని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి మనం చూస్తుంటే ఇక్కడ చాలా మంది స్థానికులైతే చాలా రోజుల తర్వాత ఇటువంటి సంఘటన చూస్తున్నామని చెప్తున్నారు గోదావరి ఉధృతి కూడా చాలా సంవత్సరాలు చూస్తామని చెప్తున్నారు దాదాపు 1984 తర్వాత ఇదే మొదటిసారని వీరు చెప్తున్నారు వీరైతే చాలా మంది ఫోటోలు సెల్ఫీలతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం అయితే నెలకొంది ఇక్కడ ఉన్న స్థానికులైతే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కెమెరా పర్సన్ శ్రీనివాస్ రెడ్డితో రాజ్ కుమార్ గోదావరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా